క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. సింగరేణలో బాధ. ఇక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లోకి వరద, ముగ్గురు స్టూడెంట్లు మృతి ఢిల్లీలో ఘటన. ఒక్కసారిగా సెల్లార్లోకి ముంచెత్తిన వరద నీరు లైబ్రరీలో చదువుకుంటున్న టైంలోనే ప్రమాదం. 15 మందిని రెస్క్యూ చేసి కాపాడిన అధికారులు. సెంటర్ నిర్వాహకులు అరెస్టు. మృతుల్లో శ్రీరాంపురం సింగరేణి మేనేజర్ బిడ్డ. వ్యవస్థ వైఫల్యమే కారణం రాహుల్ గాంధీ. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా బాధితులకు హెల్ప్ చేయాలని రెసిడెంట్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసిండు. తానియా సోని తెలంగాణ బిడ్డ ఆడ కోచింగ్ కోసం పోయి ఆడ చచ్చిపోయిందట. ఢిల్లీలో ఘోరం జరిగింది. రాజేంద్ర నగర్ లోని రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ సెల్లార్లోకి వరద పోటెత్తడంతో ముగ్గురు స్టూడెంట్లు చనిపోయారు. శనివారం సాయంత్రం ఓల్డ్ రాజేంద్ర నగర్లో భారీ వర్షం కురిసింది. దీంతో వరద నీళ్లంతా సెల్లార్లోకి వెళ్ళాయి. వరద ఉధృతికి లైబ్రరీ తలుపులు పగిలిపోయాయి. ఆ టైంలో సుమారు 18 మంది స్టూడెంట్లు లోపలే ఉన్నారు. ఈ ఘటనలో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా మేనేజర్ విజయ్ కుమార్ కూతురు తానియా సోని చనిపోయింది. అలాగే యూపీకి చెందిన శ్రేయ యాదవ్, కేరళకు చెందిన నవీన్ డాల్విన్ 28 వాళ్ళు కూడా ప్రాణాలు వదిలిపెట్టారట. మొత్తానికి ఇగో ఢిల్లీలో జరిగినటువంటి ఘటన ఇది. క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.